సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి జెట్ పే అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ జెట్ పే యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా నిజంగా లక్షల రూపాయలు సంపాదించవచ్చా అంతేకాకుండా ఈ యాప్లో మనం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ప్రైము లేదా పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి సూపర్ ప్రైమ్ తీసుకోవచ్చా ఇంకోటి ఏంటంటే అసలు ఈ యాప్ చూసుకున్నట్టయితే మనకి ఆ ప్రైమ్ లేదా సూపర్ ప్రైమ్ తీసుకున్న తర్వాత మనకైతే క్యాష్ బ్యాక్ అయితే ఇస్తూ ఉంది కదా మరి ఇట్లా ఎన్ని రోజుల వరకు ఇస్తుంది అసలు ఆ క్యాష్ బ్యాక్ మనకి ఎందుకు ఇస్తుంది అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చినా ఆ ఛానల్లో వచ్చేసి మనం జీరో ఇన్వెస్ట్మెంట్తోని మనీ ఎర్నింగ్ చేసుకునేటందుకు బెస్ట్ కంపెనీలు ఏమున్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తా ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ జెడ్ పే యాప్ ఏదైతే ఉందో ఈ జెడ్ పే యాప్తో నిజంగా వేలల్లో లక్షలల్లో సంపాదించవచ్చా అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఎస్ సంపాదించవచ్చు కాకపోతే ఇది అసలు ఎవరికి యూజ్ అవుతుంది ఇందులో ఎవరు సంపాదించవచ్చు ఇది ఎవరికి మంచి ఇన్కమ్ ఇస్తుంది అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను అది వరకు అయితే వీడియో వీడియో ఎండింగ్ వరకు యూనిక్ అయితే ట్రై చేయండి అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఇందులో ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ప్రైమ్ లేదా పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి సూపర్ ప్రైమ్ తీసుకోవచ్చా లేదా అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఇది ఎవరికి యూజ్ అవుతుంది అనేది అయితే నేను చెప్తా ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఒక్కరే ఉన్నారు నిజానికి ఇక్కడ మీరు ఏందనంటే మీకు ఇంట్లో కూడా మీరు ఒకటే ఫోన్ ఒకటే సిమ్ మీరు ఏందనంటే ఓన్లీ మీ ఫోన్ రీఛార్జ్ మాత్రమే చేసుకుంటారు ఇక మిగతా ఏది కూడా మీకు లే అంటే మిగతా ఏది కూడా మీకు అనవసరం ఓన్లీ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారు అలాంటి వాళ్ళకైతే ఈ జెడ్ పేలో ప్రైమ్ లేదా సూపర్ ప్రైమ్ తీసుకొని అయితే వేస్ట్ ఎవరైతే ఆ ఇంట్లో ఎక్కువ ఫోన్లు ఉన్నాయి ఎక్కువ సిమ్ములు ఉన్నాయి లేకపోతే మేము ఖచ్చితంగా మూడు నాలుగు వేల రూపాయలు మొబైల్ రీఛార్జ్లకే పెడతానో లేదా వేరే రీఛార్జ్లకే పెడతానో ఇట్లా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ప్రైము లేదా సూపర్ ప్రైమ్ మీ అమౌంట్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇది పెద్ద మొత్తంలో ఎవరికి యూజ్ అవుతుంది అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే సర్వీసెస్ ఇస్తూ ఉంటారో డిటీహెచ్ రీఛార్జ్ చేస్తామని గ్యాస్ బుకింగ్ చేస్తామని కరెంట్ బిల్లు కడతామని చెప్పేసి మొబైల్ రీఛార్జ్ చేస్తామని చెప్పేసి ఇలాంటి సర్వీసులు ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసినవా వాళ్ళకైతే ఈ జెడ్ పే యాప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎవరైతే కిరాణా షాపులలో కూడా కొంతమంది అయితే రీఛార్జ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ జెట్ పే యాప్ అయితే మంచిగా యూజ్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు క్యాష్ బ్యాక్ పరంగా మరి ఈ యాప్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు అని చెప్పారు కదా మరి ఇది ఎట్లా అని కనుక మీకు డౌట్ వస్తుంది ఇది ఎవరికి యూజ్ అవుతుంది అనేది కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను ఎవరికి యూజ్ అవుతుంది అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఎవరికైతే మంచి ఫాలోవర్స్ ఉంటారో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పరంగా కావచ్చు లేకపోతే ఫేస్బుక్ పరంగా కావచ్చు లేదా యూట్యూబర్స్ నా లాగా కావచ్చు ఎవరైతే ఇట్లుంటారో వాళ్ళకి రిఫరల్ చేయడం ద్వారా ఈ యాప్ నుంచి అయితే లక్షలలో సంపాదించుకోవచ్చు ఎప్పుడైతే మనం రిఫర్ చేసిన వ్యక్తి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ప్రైమ్ తీసుకుంటాడో నేను రిఫర్ చేస్తా కాబట్టి నాకైతే టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి లేదా నేను రిఫర్ చేసినటువంటి వ్యక్తి పన్నె పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి సూపర్ ప్రైమ్ తీసుకుంటాడో నాకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి సో ఇట్లా ఈ విధంగా మనకి ఎంత టీం ఉంటే ఎంత ఫాలోవర్స్ ఉంటే ఈ యాప్ను అంత ప్రమోట్ చేసుకుంటే మనకైతే మనమైతే ఈ విధంగా ఇందులో నుంచి అయితే తీసుకోవచ్చు లక్షలలో సంపాదించవచ్చు ఈ యాప్ నుంచి అయితే సంపాదించరాదు అని నేను అనట్లేదు కాకపోతే మనకు దానికి తగ్గట్టు ఫాలోవర్స్ ఉండాలి దానికి తగ్గట్టు మనమైతే ప్రమోట్ చేయగలిగే సత్తా అయితే ఉండాలి సో ఆ పరంగా అయితే చేసుకోవచ్చు అయితే ఇప్పుడు వచ్చేసి ఈ యాప్ చూసుకున్నట్టయితే మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఇట్లా ఎన్ని రోజులు ఇస్తుంది అసలు ఎందుకు ఇస్తుంది అని కనుక మాట్లాడుకున్నట్టయితే నేనైతే ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఫోన్పే ఉంది జీపే ఉంది పేటిఎం కూడా ఉంది ఇందులో కూడా మనమైతే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి సర్వీసెస్ అన్నీ కూడా అందులో అయితే ఉన్నాయి కాకపోతే అక్కడ అంటే మనకి ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు అవి ఆల్రెడీ ఫేమస్ యాప్లు ఇప్పుడు ఎక్కడికి పోయి రీఛార్జ్ చేయాలన్నా ఫోన్పేలోకి వెళ్ళి చేస్తారు లేదా జీపేలకు చేస్తారు లేదా పేటీఎంలకి వెళ్ళి చేస్తారు ఎందుకంటే అవి ఫేమస్ యాప్లు ఇప్పుడు ఈ పరంగా వీళ్ళు క్యాష్ బ్యాక్ ఇచ్చి వీళ్ళ యాప్ని ఫేమస్ చేసుకొనికైతే వీళ్ళైతే ట్రై చేస్తూ ఉన్నారు అసలు ఈ క్యాష్ బ్యాక్ ఇంకా ఎన్ని రోజులు ఇస్తుంది అని కనుక మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ జెట్ పేకి సంబంధించి ఫైవ్ ల్యాక్స్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి ఎప్పుడైతే వీళ్ళకి ఎక్కువగా డౌన్లోడ్స్ అవుతాయో అంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు డౌన్లోడ్స్ అయితే కంప్లీట్స్ అవుతాయో అప్పటి నుంచి వీళ్ళు క్యాష్ బ్యాక్ ఆపేటువంటి ఎటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే అసలు ఈ క్యాష్ బ్యాక్ ఎందుకు ఇస్తారు ఈ యాప్ వాళ్ళు అంటే ఏ రకంగా ఇస్తారు అని కనుక మాట్లాడుకున్నట్టయితే సింపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి నేను సూపర్ ప్రైమ్ తీసుకున్నాను అనుకుందాం మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఇంకొకరు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి సూపర్ ప్రైమ్ తీసుకున్నారనుకుందాం అయితే ఇక్కడ ఏమవుతుందనంటే ఎవరైతే ఇది వరకు పెట్టిన వాళ్ళ అమౌంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది కదా సపోజ్ ఇప్పుడు వంద మంది కలిసి సూపర్ ప్రైమ్ తీసుకున్నారు ఈరోజు రేపు ఏంటంటే ఒక పది మంది మాత్రమే రీఛార్జ్ చేసుకున్నారు ఆ పది మందికి సంబంధించిన ఈ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఈ వంద మంది పెట్టినటువంటి అమౌంట్లో నుంచి వాళ్ళకైతే క్యాష్ బ్యాక్ ఇస్తూ ఈ రకంగా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు అంటే ఇక్కడ నేను సింపుల్గా ఒకటే చెప్తా ఉన్నా ఇందులో మనకు వచ్చేటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మన డబ్బులు మనకే ఇస్తూ ఉన్నారు తప్ప వీళ్ళైతే జేబులో నుంచి అయితే ఇవ్వట్లేదు దీన్ని ఒక రకంగా మేనేజ్ చేసుకుంటూ అయితే ముందుకెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే మేనేజ్ చేయడం కష్టమవుతుందో అప్పుడైతే క్యాష్ బ్యాక్ ఆపేయచ్చు తర్వాత ఎవరైతే ఈ జెట్ పేలో రీఛార్జ్లకు అలవాటు పడతారో వాళ్ళైతే అప్పటి నుంచి ఈ జెట్ పేని వాడడం అయితే యూజ్ చేస్తారు అంతే తప్ప అందులో ఏమైతే లేదు ప్రజెంట్ చూసుకున్నట్టయితే క్యాష్ బ్యాక్ అయితే ఇస్తూ ఉంది మీరు ఎక్కువ రీఛార్జులు చేస్తారు అని గనక మీకు అనిపించినట్టయితే ప్రైము లేదా సూపర్ ప్రైమ్ ఈ యాప్ నుంచి తీసుకోవచ్చు ఇంకోటి ఏందనంటే మీకు గనక ఫాలోవర్స్ ఫాలోయింగ్ మీకు ఫేస్బుక్ పేజు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నట్టయితే ఈ యాప్ని ప్రమోట్ చేసుకోవడం ద్వారా కూడా ప్రజెంట్ అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాకపోతే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందని మాత్రం చెప్పలేం మరికొద్ది రోజుల్లో ఈ క్యాష్ బ్యాక్ తీసేస్తారు ఇంకోటి ఏంటంటే రిఫరల్ సిస్టమ్ కూడా తీసేస్తారు ఎప్పుడైతే ఇలా యాప్ ఫేమస్ అవుతుందో అదివరకైతే ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ పొందొచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఇది వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చింది నచ్చిందో వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా డౌట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ